ఈరోజు బోర్డ్స్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఇంకా ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. ద రీటైల్ అగ్రి అండ్ బేకరీ బిజినెసెస్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్లోకి డీమర్జ్ అవటం జరుగుతుంది. ఈ కన్సిడరేషన్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్ ఆల్ ఎక్విటీ బేసిస్లో జరుగుతుంది. దీని ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ హోల్డింగ్ అండ్ ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ 3.65%కి పెరగటం జరుగుతుంది. Through this particular transaction, Future Retail Limited lo Heritage Foods Limited fourth largest shareholder ga untundandi. ఈ ట్రాన్సాక్షన్ ఒకటి హెరిటేజ్ ఫుడ్స్కే కాదండి, ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ కూడా చాలా బెనిఫిషియల్. ఇట్స్ విన్ విన్ ఫర్ బోత్ కంపెనీస్. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బోత్ బిజినెసెస్కి వాళ్ళ కోర్ బిజినెసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం అండ్ కన్సాలిడేషన్ అండ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దాట్. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఎఫిషియన్సీస్ చూసుకుంటే త్రూ యునో ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్స్ యునో స్టోర్స్ విచ్ ఆర్ ఓవర్ 700 ఇన్ నంబర్ చాలా ఉన్నాయండి. ఇన్ అడిషన్ టు దట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ చాలా ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్ ఎఫిషియన్సీస్ కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఫైనల్గా కస్టమర్కి బెస్ట్ వాల్యూ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇన్ అడిషన్ టు దట్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కూడా వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ స్టోర్స్ అన్నీ పాన్ ఇండియా బేసిస్గా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఈ యొక్క ఆపర్చునిటీ జస్ట్ ఈ ట్రాన్సాక్షన్ ద్వారా రావట్లేదు, బట్ ఆల్సో త్రూ ద అక్విజిషన్ ఆఫ్ రిలయన్స్ డైరీ ఏదైతే రీసెంట్గా జరిగిందో. డెఫినెట్గా ఫోకస్ డైరీ ఇంకా డైరీ రిలేటెడ్ బిజినెసెస్ సచ్ యాజ్ వెటనరీ కేర్ క్యాటిల్ ఫీడ్ బిజినెసెస్ మీద ఉండటం జరుగుతుందండి. ఇయర్ ఆన్ ఇయర్ ఒక 20% ప్లస్ గ్రోత్ టార్గెట్ చేస్తున్నాం. దానికోసం ఆల్రెడీ ప్లాన్స్ చాకౌట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఎక్కువ ఫోకస్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మీద ఉంటుంది. ఇప్పుడు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే మనం పెరుగు తీసుకుంటే, బటర్ మిల్క్ తీసుకుంటే, లస్సి తీసుకుంటే వాటి కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద రెవెన్యూ ఓవర్ 20% ఉందండి. నెక్స్ట్ 4 ఇయర్స్లో అది 40% తీసుకెళ్తామని బోర్డ్ మెంబర్స్ అందరూ డిసైడ్ చేశారు. అదే కాకుండా ఇప్పుడు జియోగ్రఫికల్ డైవర్సిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైతే మేము 300,000 ఫార్మర్స్తో ఒక రిలేషన్షిప్ యునో ఫామ్ చేసామో ఓవర్ ద లాస్ట్ 25 ఇయర్స్, అలాంటి రిలేషన్షిప్ ద్వారా ఫ్యూచర్ గ్రోత్ కూడా చేయటం జరుగుతుంది. వాళ్ళకి చాలా ఇన్పుట్ యాక్టివిటీస్ ఇవ్వటం జరుగుతుంది, ఫ్రీ వెటనరీ కేర్ క్యాంప్స్ ఇవ్వటం జరుగుతుంది, అలాగే వాళ్ళకి సబ్సిడైజ్ క్యాటిల్ ఫీడ్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇటువంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ద్వారా గ్రో చేయటం జరుగుతుంది అండ్ వీ విల్ కంటిన్యూ టు గివ్ కస్టమర్స్ ఆల్సో ద బెస్ట్ క్వాలిటీ డైరీ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు రీటైల్ బిజినెస్ ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ మేనేజ్ చేయడం జరుగుతుందండి. అదే కాకుండా మా డైరీ ప్రోడక్ట్స్కి హెరిటేజ్ పార్లర్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఫార్మాట్ ఉంది. వాటి ద్వారా మా డైరీ ప్రోడక్ట్సే కాకుండా కొన్ని ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫార్మాట్ బికాజ్ ఇది ఆంటర్ప్రినర్షిప్ని చాలా నర్చర్ చేస్తుంది ఫ్రాంచైజీ మోడల్ కాబట్టి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది.